हेलो एवरीवन, वेलकम टू तेलुगु बिजनेस टीवी। सो ई रोज़ वीडियो लो मनम अमेज़न सेलर अकाउंट एट्ला क्रिएट चेसुकोवच्चु अंड अमेज़न लो एट्ला मन प्रोडक्ट्स सेल चेसुकोवच्चु अने अन्नी डीटेल्स कूडा चूसुकुंदाम। सो ई वीडियो लो मनम असलु अमेज़न लो एंदुकु अम्माली, एला अम्माली, तर्वात एम प्रोडक्ट्स अम्मोच्चु, ఆ తర్వాత మనము ఏమేం డాక్యుమెంట్స్ తోని రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, ఇన్వెస్ట్మెంట్ ఎంత అవుతుంది, మార్కెటింగ్ ఎలా చేసుకోవచ్చు అనే అన్ని డీటెయిల్స్ కూడా ఈ వీడియోలో మాట్లాడుకుందాం. సో వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడు మాత్రమే మీకు ఒక కంప్లీట్ ఐడియా అయితే వస్తుంది ఈ ప్రాసెస్ పైన. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. అండ్ మీరు కనుక ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇట్లాంటి యూస్ఫుల్ వీడియోస్ మేము డైలీ పోస్ట్ చేస్తున్నాం. సో మిస్ అవ్వకుండా చూడాలి అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా ఛానల్ని వీడియోని షేర్ చేసుకోండి. సో బేసిక్గా మనము అమెజాన్లో ఏ ప్రొడక్ట్ అయినా అమ్మొచ్చు. అండ్ అమెజాన్లో ఎందుకు అమ్మాలి అంటే ఈ కరెంట్ టైమ్స్లో మనకి ప్రతి ఒక్కరు కూడా ఏదైనా ప్రొడక్ట్ కావాలి అనుకుంటే వాళ్ళు ఆన్లైన్లోకి వెళ్ళిపోయి డిఫరెంట్ వెబ్సైట్స్లో డిఫరెంట్ ప్రొడక్ట్స్కి ఆర్డర్ పెట్టడం జరుగుతుంది. సో ఈ అన్ని వెబ్సైట్స్లో మొత్తం ఈ ఈకామర్స్ ఇండస్ట్రీలో మనకి అమెజాన్ వన్ ఆఫ్ ద టాప్ వెబ్సైట్ కాబట్టి, ఈ టాప్ ఈకామర్స్ కంపెనీ కాబట్టి మనకి ఈ ట్రస్ట్ అండ్ అథారిటీ ఉండడం వల్ల మనం అమెజాన్ని బాగా యూజ్ చేయడం జరుగుతుంది. సో మీరు అమెజాన్లో సెల్లర్ అయ్యి ఏ ప్రొడక్ట్ అయినా అమెజాన్లో అమ్ముకోవచ్చు. సో ఏ ప్రొడక్ట్ అమ్మొచ్చు అండ్ ఎట్లా అమ్మొచ్చు, ఏమేమి క్యాటగిరీస్ ఉంటాయని వీడియోలో ముందు చూసుకుందాం. సో అందుకు మీరు డెఫినెట్గా ఏదైనా ఒక జాబ్ చేస్తున్నా కానీ, లేదంటే బిజినెస్లో ఉన్నా కానీ, ఎలా ఉన్నా కానీ మీరు అమెజాన్లో మీ ప్రొడక్ట్స్ అయితే అమ్ముకోవచ్చు. సో ఇన్ కేస్ మీరు ఏదైనా బిజినెస్ చేస్తున్నట్టయితే, మీ దగ్గర ఏదైనా ఆల్రెడీ ప్రొడక్ట్స్ ఉంటే ఆ ప్రొడక్ట్స్ని మీరు అమెజాన్ సెల్లర్ అకౌంట్ రిజిస్టర్ చేసుకొని ఆ సెల్లర్ అకౌంట్లో మీ దగ్గర ఉన్న ప్రొడక్ట్స్ లిస్టింగ్ చేసుకుంటే సరిపోతుంది. సో అక్కడ నుండి కూడా మీకు వచ్చే ఆర్డర్స్ని మీరు అయితే డెలివరీ ఇవ్వచ్చు. సో ఆ సెల్లర్ అకౌంట్ ఎట్లా రిజిస్టర్ చేసుకోవాలి, దానికి క్రైటీరియా ఏంటని కూడా మనం ముందు వీడియోలో మాట్లాడుకుందాం. సో ఎట్లా రిజిస్టర్ చేసుకోవాలి అనుకుంటే మీ దగ్గర బేసిక్ డాక్యుమెంట్స్ అయితే రిక్వైర్మెంట్ ఉంటుంది. సో ఏం డాక్యుమెంట్స్ అంటే, మీ దగ్గర జిఎస్టీ రిజిస్ట్రేషన్ ఉండాలి, ఆ తర్వాత పాన్ కార్డ్ ఉండాలి, ఆ తర్వాత ఆధార్ కార్డ్ ఉండాలి, ఆ తర్వాత మీద బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఉంటే మీరు ఈజీగా ఈ అమెజాన్ సెల్లర్ అకౌంట్ అయితే రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. సో విచ్ ప్రొడక్ట్, సో అమెజాన్లో మనకి అసలు హండ్రెడ్స్ ఆఫ్ ప్రొడక్ట్స్ ఉన్నాయన్నమాట. మీకు ఇష్టం వచ్చిన ప్రొడక్ట్ మీరైతే సెల్ చేసుకోవచ్చు. కాకపోతే కొన్ని కేటగిరీ ఆఫ్ ప్రొడక్ట్స్కి డిమాండ్ ఉంటుంది, కొన్ని కేటగిరీ ఆఫ్ ప్రొడక్ట్స్కి డిమాండ్ ఉండదు. సో మీరు అదొకటి చిన్న రీసెర్చ్ చేసుకొని అమెజాన్లో దాన్ని బేస్ చేసుకొని మీరు మీకు నచ్చిన ప్రొడక్ట్ అయితే అమ్ముకోవచ్చు. లేదా మీరు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ బిజినెస్ మీకు ఏదైనా ఉందంటే ఆ బిజినెస్లో, ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు ఒక క్లాతింగ్ స్టోర్ ఉంది మీకు అనుకుంటే, సో మీ దగ్గర ఉన్న క్లాత్స్ కానివ్వండి ఇవన్నీ కూడా మీరు మంచి ఫొటోస్ అండ్ వీడియోస్ తీసి అమెజాన్లో లిస్టింగ్ చేసుకొని అక్కడ నుండి అమ్మొచ్చు. సో అలా మీకు నచ్చిన ప్రొడక్ట్ అయితే మీరు అమెజాన్లో అమ్మొచ్చు. మనం ఒకసారి సింపుల్గా అమెజాన్లోకి ఒకసారి లాగిన్ అయిపోయి చూద్దాం మనకి ఎన్ని కేటగిరీస్ ఉన్నాయి. అండ్ ఆ కేటగిరీస్లో మీకు నచ్చిన ఇండస్ట్రీ ఏదైతే ఉంటుందో దానికి సంబంధించిన బిజినెస్ అయితే మీరు చేయొచ్చు. సో ఒక్కసారి ఇప్పుడు ఇక్కడ మీరు షాప్ బై కేటగిరీ అని ఉంది కదా, ఇక్కడ నేను సీ ఆల్ మీద టైప్ చేస్తున్నాను. సో ఇక్కడ మీరు చూసుకుంటే మొబైల్స్ అండ్ కంప్యూటర్స్కి సంబంధించిన కేటగిరీ ఉంది. దీంట్లో మనకి మొబైల్స్ ఉంటాయి, మొబైల్ కేసెస్ ఉంటాయి, తర్వాత స్క్రీన్ ప్రొటెక్టర్స్, పవర్ బ్యాంక్, ట్యాబ్లెట్, వేరబుల్ డివైజెస్, స్మార్ట్ ఫోన్స్. సో ఇట్లా మనకి నంబర్ ఆఫ్ ఐటమ్స్ అయితే ఉంటాయన్నమాట. సో దీంట్లో నుంచి మీకు ఏదైనా బిజినెస్ ఇంట్రెస్ట్ ఉంటే మీరు డెఫినెట్గా ఆ బిజినెస్ స్టార్ట్ చేసుకోవచ్చు. తర్వాత టీవీ అప్లయన్సెస్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఉన్నాయి, మెన్స్ ఫ్యాషన్ ఉంటుంది, ఉమెన్స్ ఫ్యాషన్ ఉంది, హోమ్ కిచెన్ పెట్స్ ఉంది, ఇక్కడ మనకి బ్యూటీ హెల్త్ అండ్ గ్రాసరీ అనే కేటగిరీ ఉంది, టాయ్స్ ఉంది, కార్స్, బుక్స్తో సో మూవీస్, వీడియో గేమ్స్. సో ఇట్లా మనకి డిఫరెంట్ డిఫరెంట్ కేటగిరీస్ ఉన్నాయి కదా. దీంట్లో మీకు ఏదైతే పర్టికులర్గా ఇంట్రెస్ట్ ఉంటుందో బిజినెస్ చేయడానికి, ఆ ప్రొడక్ట్ కానీ ఇండస్ట్రీ కానీ, ఆ ఇండస్ట్రీని మీరు చూస్ చేసుకొని ఈజీగా అమెజాన్లో బిజినెస్ అయితే స్టార్ట్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు మనం ఇన్వెస్ట్మెంట్ గురించి మాట్లాడుకుంటే, సో మీరు ఇనీషియల్గా ఏం చేయొచ్చు అంటే మీరు మీకు దగ్గరలో ఉన్న ఒక హోల్సేల్ డీలర్ని ఫైండ్ అవుట్ చేసుకోవాలి. ఆ ప్రొడక్ట్ ఇచ్చే హోల్సేల్ డీలర్ ఎవరైతే ఉంటారో ఆ డీలర్ని మీరు మనకి గూగుల్లో ఇప్పుడు మీకు ఇండియా మార్ట్ టైప్ చేస్తే ఇండియా మార్ట్లో మనకి ఇట్లాంటి డీలర్స్ దొరుకుతారు. తర్వాత జస్ట్ డయల్ కూడా మీరు యూజ్ చేసుకొని డీలర్స్ని ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. అండ్ గూగుల్ని కూడా యూజ్ చేసుకొని మీరైతే డీలర్స్ని ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. సో ఒకసారి అలా డీలర్ని ఫైండ్ అవుట్ చేసుకున్న తర్వాత వాళ్ళు మీకు ఇచ్చే హోల్సేల్ ప్రైస్ ఏంటి అండ్ బయట మార్కెట్లో ఉన్న ప్రైస్ ఏంటి అని ఒకసారి మీరు కంపేర్ చేసుకొని ఆ తర్వాత ఈ ప్రొడక్ట్ మీకు ప్రాఫిట్ని ఇస్తుంది అని మీకు అనిపిస్తే మీరు డెఫినెట్గా ఆ హోల్సేల్ డీలర్ దగ్గర నుంచి ఫస్ట్ మీరు చిన్న మినిమం క్వాంటిటీలో ఆర్డర్ తీసుకొని ఆ తీసుకున్న ఆర్డర్ని మీరు అమెజాన్లో లిస్టింగ్ చేసుకోవచ్చు. ఇంకొక మెథడ్ ఏంటి అంటే, ఇన్ కేసు మీరు ఒక మంచి డీలర్ని ఫైండ్ అవుట్ చేసుకున్నట్టయితే ఆ డీలర్ దగ్గర నుంచి మంచి పిక్చర్స్ అండ్ వీడియోస్ అన్నీ తీసుకొని మీరు అమెజాన్లో అకౌంట్ ఓపెన్ చేసుకొని వాళ్ళు ఇచ్చిన పిక్చర్స్ అన్నీ కూడా మీరు అమెజాన్లో అప్లోడ్ చేసి
చేసి ఆ తర్వాత అక్కడ నుంచి మీకు ఏమైనా ఆర్డర్ వస్తే ఆ తర్వాత మీరు డీలర్ దగ్గర నుంచి పర్చేస్ చేసుకొని అమెజాన్లో మీకు వచ్చిన ఆర్డర్కి డెలివరీ ఇవ్వచ్చు అనమాట. సో ఇది కూడా ఒక ఆప్షన్. వీటిపైన మీకు ఇంకా డీటెయిల్స్ కావాలి అనుకుంటే కింద కమెంట్ సెక్షన్లో ఎప్పుడు నేను డెఫినెట్గా ఇంకొక మంచి వీడియో అయితే చేసి పోస్ట్ చేస్తాను. సో ఇలా మంచి హోల్సేల్ వెండర్స్ని మీరు ఫైండ్ అవుట్ చేస్తే కనుక మీరు చాలా తక్కువ ఇన్వెస్ట్మెంట్తో ఆ ప్రొడక్ట్స్ వాళ్ళ దగ్గర నుంచి పర్చేస్ చేసి మీరు మీ అమెజాన్లో ఈజీగా అమ్ముకోవచ్చు. సో ఇప్పుడు మార్కెటింగ్. మార్కెటింగ్ అంటే మనము డిఫరెంట్ వేస్లో మార్కెటింగ్ చేసుకోవచ్చు అమెజాన్లో కూడా. సో మీరు మీ ఓన్ వెబ్సైట్ రెడీ చేసుకోవచ్చు, తర్వాత మీరు ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ ఇట్లాంటి ప్లాట్ఫామ్స్ పైన కూడా మీరు యాడ్స్ రన్ చేసుకొని అక్కడ నుండి మీ అమెజాన్ అకౌంట్కి మీరు ట్రాఫిక్ అయితే పుష్ చేయొచ్చు. అండ్ అదొక్కటే కాకుండా అమెజాన్లోనే మీరు యాడ్స్ అయితే రన్ చేసుకోవచ్చు. సో దానికోసం కూడా మనం కొంచెం డబుల్ పే చేస్తే అమెజాన్లో ఫస్ట్ రిజల్ట్స్ ఏవైతే ఉంటాయో ఫస్ట్ రిజల్ట్స్ మన యాడ్స్ రావడం జరుగుతుంది. సో అక్కడ నుండి కూడా మనకి ఆర్డర్స్ అయితే వస్తాయి. సో ఇట్లా ఇది ఒక బేసిక్ ఇన్ఫర్మేషన్ అనమాట అమెజాన్లో మనము ఎట్లా బిజినెస్ చేసుకోవచ్చు అని. సో ఈ మీకు ఈ బిజినెస్ పైన ఇంట్రెస్ట్ ఉంటే అండ్ ఎట్లా రిజిస్టర్ చేసుకోవాలి ఇవన్నీ కూడా ప్రాపర్గా చూడాలి అనుకుంటే మీరు డెఫినెట్గా కింద కమెంట్ సెక్షన్లో చెప్పండి, నేను ఒక మంచి వీడియో వేసి పోస్ట్ చేస్తాను. అండ్ ఇంకొకటి, ఒకసారి మనం గూగుల్లో టైప్ చేసుకుందాం అమెజాన్ సెల్లర్ అకౌంట్ అని. సో ఇక్కడ మీరు అమెజాన్ సెల్లర్ అకౌంట్ అని టైప్ చేస్తే మనకి ఒక ఫస్ట్ రిజల్ట్ వస్తుంది. సో ఈ రిజల్ట్ పైన మీరు క్లిక్ చేస్తే అమెజాన్ సెల్లర్ సెంటర్లో ఉంది కదా, ఇక్కడ మీరు క్లిక్ చేస్తే మీకు ఈ అమెజాన్ మీకు ఇక్కడ రిజిస్టర్ అవ్వడానికి కావాల్సిన రిక్వైర్మెంట్ అంతా కూడా మీకు ఈ పేజ్లో చూపించడం జరుగుతుంది. సో ఇక్కడ మీరు చూసుకుంటే స్టార్ట్ సెల్లింగ్ అని ఉందిగా, స్టార్ట్ సెల్లింగ్ పైన మీరు క్లిక్ చేసుకుంటే చాలు, తర్వాత మీకు ఒక ఫామ్ రావడం జరుగుతుంది. సో ఇక్కడ మీరు లాగిన్ అయిపోయిన తర్వాత మీకు ఒక ఫామ్ వస్తుంది, ఒక చిన్న ప్రొసీజర్ ఉంటుందన్నమాట. ఆ ప్రొసీజర్ మీరు కనుక ఫాలో అయితే ఈజీగా అమెజాన్ సెల్లర్ అకౌంట్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోకి. మీకు వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇంకేదైనా డౌట్స్ ఉంటే మాత్రం కమెంట్ సెక్షన్లో చెప్పండి, నేను తప్పకుండా మీ డౌట్స్కి రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ, టేక్ కేర్.